అభివృద్ధిలో నాతడే, ముందుకు సాగుతున్న గనుడే, మంచికి చిరునామాతడే, బాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్నతడే. రూపాయలతోటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లనే వేల్పూర్ మండలంలోని అట్లూరు గ్రామంలో 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొత్తది ప్రారంభోత్సవం చేసుకున్నాం.
మళ్ళీ ఇప్పుడు ఏరుగట్ల మండలంలో నాగేంద్రనగర్లో కూడా 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లనే తడపాకల గ్రామంలో 20 లక్షల రూపాయలతో హెల్త్ సబ్ సెంటర్ భవనం కూడా కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు 70 కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లు మంజూరు చేసుకొని అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అట్లనే 3-4 గ్రామాలకు ఒక ఆసుపత్రి ఉండాలని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని హెల్త్ సబ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగా తడపాకల గ్రామంలో 20 లక్షల రూపాయలతో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు జరిగింది. ఇట్లా బాల్కొండ నియోజకవర్గంలో 17 కొత్త హెల్త్ సబ్ సెంటర్లు భవనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్లా నేను ఈ సందర్భంగా నాగేంద్రనగర్ గ్రామ ప్రజలకు కావచ్చు, అట్లనే అక్లూరు, తడపాకలు, నాగేపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాగేంద్రనగర్లో నేనున్నాను, నాగేంద్రనగర్ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, గ్రామ ప్రజలకి నా ప్రత్యేక శుభాకాంక్షలు. ఇవాళ నాగేంద్రనగర్ కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు కావడం, కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటై వాళ్ళ వాళ్ళకి సపరేట్గా పాలకవర్గం సర్పంచ్ రావడం, మళ్ళీ కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఏర్పాటు కావడం నిజంగా కూడా వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను ఈ కొత్త ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, మేము ఏదైతే గత ప్రభుత్వంలో మంజూరు చేసినామో, వివిధ గ్రామాల్లో పనులు మంజూరు చేయడం జరిగింది. ఎస్డిఎఫ్ ద్వారా అనేక కుల సంఘాల భవనాలు మంజూరు చేసుకున్నాం. అట్లనే కొన్ని పనులు కూడా గ్రామానికి సంబంధించి రోడ్లు కావచ్చు, బ్రిడ్జులు కావచ్చు, పంచాయరాజ్ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు, అట్లనే ఎస్డిఎఫ్ నుంచి గుడులు కావచ్చు, చర్చులు కావచ్చు, మసీదులు కావచ్చు, ఇట్లా కుల సంఘాలు కావచ్చు, ఇట్లన్నీ కూడా మంజూరు చేసుకున్నాం. దాంట్లో కొన్ని మొదలైనవి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని మొదలైనవి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మొదలు కానీ కూడా ఉన్నాయి. అయితే ఇవాళ కొత్త ప్రభుత్వం ఏవైతే గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి ఇంకా మొదలు కాలేవో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు దీనికి వస్తూ ఉన్నది. నేను వాళ్ళని కోరుతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను, ఈ ప్రభుత్వాన్ని, అట్లనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి మంత్రివర్యులు సీతక్క గారిని, R&B శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, అట్లనే ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, దయచేసి గత ప్రభుత్వ కాలంలో మంజూరైనటువంటి ఏ పనిని కూడా మీరు క్యాన్సిల్ చేయొద్దు, దయచేసి అది ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మంజూరు చేసినాయి, ప్రజల కోసం అవి మంజూరు చేసినాయి, ఏదో నా ప్రశాంత్ రెడ్డి సంత ఇంటి కోసం కాదు, నా కోసం కాదు. ఒక గ్రామంలో రోడ్డు మంజూరు చేసినామంటే అది ఆ గ్రామానికి పనికొస్తుంది, ఒక గ్రామంలో బ్రిడ్జ్ మంజూరు చేసినామంటే అది గ్రామానికి పనికొస్తుంది, ఒక గ్రామంలో కుల సంఘ భవనాలు మంజూరు చేసినామంటే అక్కడ కుల సంఘాలకు పనికొస్తుంది, గుడికి మంజూరు చేస్తే ఆ గ్రామం గుడి గ్రామస్తులకు పనిచేస్తుంది, మసీదు మంజూరు చేసినాము, ఏదైనా కబ్రస్తాన్ గూడ మంజూరు చేసినామంటే అక్కడ ఉన్న ముస్లింలకు పనికి వస్తుంది, అట్లనే ఒక చర్చి మంజూరు చేసినామని అంటే అక్కడ ఉన్న క్రైస్తవులకు పనికి వస్తుంది. కాబట్టి ప్రజలకు సంబంధించిన పనులు కాబట్టి ఏవి కూడా మీరు క్యాన్సిల్ చేయకూడదు, అవన్నీ కూడా యథాతథంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నా. ఇంకా నేను ఏమంటా అంటే, ఇక్కడ స్థానిక ఆ పార్టీ నాయకులు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు కూడా మీ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకురండి, ప్రజలకు మంజూరైనవి మంజూరు చేస్తే బాగుండదు. ఎందుకంటే ప్రజలంతా చాలా కోరిక ఆశతో ఉన్నారు, మరి గత ప్రభుత్వం కాలంలో మంజూరైన శంకుస్థాపనలు చేసినారు, కొబ్బరికాయలు కొట్టినారు, మరి ఇవాళ పనులు రావా, మరి ఆ పనుల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశతో ఉంటున్నారు, ఆ పనులు కూడా మాకు అన్నీ అయిపోతాయనే ఆశతో ఉన్నారు. కాబట్టి స్థానిక మరి ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా దయచేసి మీరు మీ అధినాయకత్వం మీద మీరు చెప్పండి, ఇట్లా మీరు క్యాన్సిల్ చేయొద్దండి, ఎందుకంటే అన్ని ప్రజల కోసమే ఇవి మంజూరు చేస్తాం కాబట్టి ఏవి కూడా మీరు క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పి మీ అధినాయకత్వం నొప్పియండి. దయచేసి ఆ పనులను యథావిధిగా కంటిన్యూ చేయండి, మేము మంజూరు చేసిన పనులు యథావిధిగా కంటిన్యూ చేయండి. దయచేసి కావాలిస్తే ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, ఆ గొప్ప మీకే రానియండి, ఇవ మేము మళ్ళీ తిరిగి మేము తీసుకొచ్చినాము అని చెప్పి ఆ గొప్ప మీరే తీసుకోండి, నాకేం బాధలేదు. కాకపోతే పనులు జరగాలి, ఊళ్ళల్లో కావాల్సినటువంటి పనులు ఏవైతే మేము మంజూరు చేసామో అవన్నీ కూడా జరగాలి దయచేసి. ఎందుకంటే గృహలక్ష్మికి ఇచ్చినాము, ఇల్లు కట్టుకునే పేదలకు ఇచ్చినాము. నేను ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా, 5000 మంది అప్లై చేస్తే 5000 మందికి నేను మంజూరు చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేను ఉంటుంది కాబట్టి నియోజకవర్గానికి 3000 ఉండే,
3,000 ఉన్నా కానీ నేను ప్రత్యేకంగా ఇంకొక 2,000 తీసుకొచ్చు. అంటే ప్రత్యేకంగా ఇంకా అటు సిరిసిల్ల మానాలకు ఇంకా అక్కడ కూడా అంటే ప్రత్యేకంగా ఇంకొక 2,000-3,000 ఎక్కువ తీసుకొచ్చి మొత్తం ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి 6,000 ఇండ్లు మంజూరు చేశాను నేను. దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. నేను ఏ పార్టీ కూడా చూడలేదు. ఎవరైతే పేదవారు ఇండ్లు కావాలని కోరుకున్నారో, 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి కింద కావాలని కోరుకున్నారో వాళ్ళందరికీ నేను మంజూరు చేసిన. కాబట్టి ఇక్కడ పార్టీలు ఏమి లేవు ఇక్కడ. నేను అందుకోసమే నేను కోరుతా ఉన్నా, దయచేసి అందరికీ మంజూరు చేసినాం కాబట్టి అవి ఆపేయద్దు దయచేసి. గృహలక్ష్మిని కూడా ఇప్పుడు మీరు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటున్నారు, 5 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. 5 లక్షలు ఇచ్చే స్కీమ్లో మొట్టమొదలు 6,000 మందికి ఇవ్వండి. ఇదివరకే మంజూరు అయిన గృహలక్ష్మిలో ఎవరికైతే మంజూరైనాయో వీళ్ళందరికీ మొదటి విడతలో దాంట్లో ఇవ్వండి, 5 లక్షలు దాంట్లో ఇవ్వండి దయచేసి. ఎందుకంటే దీంట్లో నా పార్టీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళు మేము చూడలేదు. ఎంతమంది అప్లై చేస్తే గ్రామంలో అంతమందికి అరువులైన వారందరికీ ఇచ్చినాం. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దాంట్లో, నేను అట్ట చూడలేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చూడలేదు. కాబట్టి మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ టైంలో మంజూరు చేసిర్రు కదా, టీఆర్ఎస్ పార్టీ టైంలో రోడ్డు మంజూరు చేసిర్రు, టీఆర్ఎస్ పార్టీ టైంలో బ్రిడ్జులు మంజూరు చేసిర్రు, టీఆర్ఎస్ పార్టీ టైంలో గుడులు మంజూరు చేసిర్రు, చర్చలు మంజూరు చేసిర్రు, మసీదులకు మంజూరు చేసిర్రు. కాబట్టి మేము ఇప్పుడు క్యాన్సిల్ చేయాలన్న దృష్టిలో ఉండకండి. దయచేసి నేను మంజూరు చేసింది ఒక పార్టీ వాళ్ళ కోసం కాదు, గ్రామాల కోసం మంజూరు చేసినాం. కాబట్టి అవి ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖల మంత్రులకి, అట్లాగే ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి పార్టీ నాయకులకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా, దయచేసి ఈ పనులను క్యాన్సిల్ చేయొద్దు. గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి అన్ని పనులను ప్రజల కోసం ముందుకు తీసుకుపోండి. ఎందుకంటే నేను నన్ను ప్రభుత్వం రాలేదు కానీ నన్ను గెలిపించినారు బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. కాబట్టి నా బాధ్యత ప్రజల కొరకు నేను మిమ్మల్ని అడగవలసిన బాధ్యత ఉంటుంది, మిమ్మల్ని కోరవలసిన బాధ్యత ఉంటుంది. నేనేం మీతో గొడవ పడట్లేదు, నేను మిమ్మల్ని ఏమనట్లేదు. దయచేసి ఆ పనులన్నీ ముందుకు పోనీయండి. ఏవైతే మంజూరైనాయో ఆ పనులన్నీ యథావిధిగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మాత్రమే నేను ఈ కొత్త ప్రభుత్వాన్ని, కొత్త ముఖ్యమంత్రి గారిని, మంత్రులని, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని కూడా నేను కోరుతాను. జై తెలంగాణ.